पिता पुत्र पवित्र आत्मनामना आमेन। మదర్ తెరిసాను కథోలిక శ్రీసభ పునీతురాలుగా ప్రకటించింది. అంటే ఆమె దేవుని ఒడికి చేరి మన కోసం ప్రార్థిస్తోందని మన విశ్వాసం. మరి మదర్ తెరిసా ఒక్కరే పరలోకం వెళ్ళారా? ఆమెలాగా సేవలు చేసి నిస్వార్థంగా జీవించినటువంటి వారు పరలోకం వెళ్ళలేదా అంటే వెళ్ళే ఉంటారు, కాకపోతే మనకు తెలియదు, శ్రీసభ కూడా గుర్తించలేదు. సో ఇలా కాననైజేషన్ కాకపోయినప్పటికీ పరలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పునీతుడిని మన విశ్వాసంలో భాగం చేస్తూ విశ్వవ్యాప్తంగా కథోలిక శ్రీసభ జరిగేటువంటి ఒక మహోత్సవమే సకల పునీతుల పండుగ. ఈ సకల పునీతుల్లో మరణించినటువంటి మీ తాత ముత్తాతలు ఉండొచ్చు, మీ అమ్మమ్మలు ఉండొచ్చు, మీ బామ్మలు ఉండొచ్చు, తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు ఇలా ఎవరైనా ఉండొచ్చు. అయితే కథోలిక శ్రీసభ వారిని పునీతులుగా గుర్తించలేదు కనుక వారు పరలోకానికి వెళ్ళలేదని, పునీతుడు లేదా పునీతురాలు కాలేదని ఎంతమాత్రం అర్థం కాదు. సో వారంతా పరలోకం చేరు ఉండవచ్చు. అందుకే పరలోకంలో ఉన్నటువంటి ప్రతి పునీతుడిని ప్రతి పునీతురాలని గుర్తు చేసుకుంటూ ఈ పండుగను మనం చేసుకుంటాం. సకల పునీతుల పండుగను ఆల్ హాలోస్ డే అని, హాలోమాస్ అని, ఫీస్ట్ ఆఫ్ ఆల్ సెయింట్స్ అని, సోలెమ్నిటీ ఆఫ్ ఆల్ సెయింట్స్ అని చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. హాలో అనే పదానికి పవిత్రమైన, పునీత అనే అర్థాలు ఉన్నాయి. అందుకే పరలోక జపంలో కూడా మనం హాలోవుడ్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. సో ఈ పండుగను విశ్వ కథోలిక శ్రీసభ ప్రతి ఏటా నవంబర్ 1న జరుపుకుంటుంది. దీని తర్వాత రోజే సకల ఆత్మల పండుగ కూడా వస్తుంది. సకల పునీతుల పండుగను కథోలిక శ్రీసభతో పాటుగా ఆంగ్లికన్ కమ్యూనియన్, మెథడిస్ట్ చర్చి, ఫిలిప్పీన్స్ ఇండిపెండెంట్ చర్చి, లూథరన్ చర్చి, రిఫార్మ్డ్ చర్చి వంటి ప్రొటెస్టెంట్ శాఖలు కూడా జరుపుకుంటాయి. చాలా దేశాల్లో నవంబర్ 1 ముందు రోజు సాయంత్రం నాటి నుంచే హాలోమాస్ సంబరాలు ప్రారంభమవుతాయి. ఈ పండుగ ఖచ్చితంగా ఎప్పుడు ప్రారంభమైంది అన్న దానిపై ఏకాభిప్రాయం లేదు. అయితే క్రైస్తవ ప్రపంచంలో 313వ సంవత్సరంలో ఇది జరుపుకున్నట్లుగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని దాదాపుగా కనీసం ఒక 1700 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పవచ్చు. 1700 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారు అని చెప్పవచ్చు. డయాక్లిషియస్ చక్రవర్తి పరిపాలనా కాలంలో, అనగా క్రీస్తు శకం 284వ సంవత్సరం నుంచి 305 సంవత్సరాల వరకు క్రైస్తవులపైన తీవ్రంగా వేదహింసలు జరిగాయి. అప్పుడు చాలామంది క్రైస్తవులు తమ క్రైస్తవ్యానికి గుర్తుగా ప్రాణాలను కోల్పోయారు, వారు హతసాక్షులయ్యారు. సో వారిని గుర్తు చేసుకోవడానికి ఈ పండుగను జరుపుకుంటున్నట్లుగా చరిత్ర బోధిస్తుంది. ఈ పండుగ గురించి 373వ సంవత్సరంలో పునీత ఎఫ్రయిం, అదేవిధంగా 407వ సంవత్సరంలో పునీత జాన్ క్రిసోస్తములు కూడా ప్రస్తావించడం గమనార్హం. ఈ పండుగను మొదట్లో వివిధ చోట్ల వివిధ రోజుల్లో జరుపుకునేవారు. ఉదాహరణకు ఎడెస్సా నగరంలో మే 13న, సిరియాలో ఈస్టర్ తర్వాత వచ్చేటువంటి శుక్రవారం రోజున, అంతియోకులో పెంతకోస్తు తర్వాత వచ్చేటువంటి ఆదివారం రోజున జరుపుకునేవారు. మొత్తంగా తూర్పు క్రైస్తవ్యంలో మే 13న జరుపుకోవడం బాగా సుపరిచితం. అయితే శ్రీసభ వ్యాప్తంగా ఈ పండుగను నవంబర్ 1న జరుపుకోవాలని 731వ సంవత్సరం నుంచి 741 వరకు శ్రీసభను పాలించినటువంటి పోప్ 3వ గ్రెగోరీ అధికారిక ఆదేశాలు ఇచ్చారు. అది ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం మాత్రం 837వ సంవత్సరంలో 4వ గ్రెగోరీ పోపు గారి కాలంలో ప్రారంభమైంది. ఆయా సంబరాలను శ్రీసభ వ్యాప్తంగా జరిపించడంలో ఆయన సఫలమయ్యారు. అనంతరం 1173వ సంవత్సరం నుంచి 1785వ సంవత్సరం వరకు శ్రీసభకు పోపుగా ఉన్నటువంటి 7వ గ్రెగోరీ మే 13న పండుగను పూర్తిగా నిలిపివేసి నవంబర్ 1న జరిపేలా చర్యలు తీసుకున్నారు. అప్పటి నుంచి మే 13 మరుగున పడి నవంబర్ 1గా నిర్ణయమైంది. మే 13కు కొన్ని రకాల అన్య పండుగలు కూడా కలిసి ఉండటమే దీనికి కారణం. అన్య పండుగలు ఉండడం ఒక్కటే కారణం కాదు, కానీ ప్రజలు ఆయా అన్య ఆచారాలను క్రైస్తవ్యానికి అవసరం లేనటువంటి, అర్థం లేనటువంటి ఆచారాలను కొనసాగించడమే ఆ తేదీ మార్పునకు కారణం. సకల పునీతుల గురించి బైబిల్లో ఉందా? మంచి చేద్దామని అడుగు వేసినప్పుడల్లా కొందరు అర్ధజ్ఞాన సోదరులు, వారెవరో మీకు తెలుసు. సో ఈ అర్ధజ్ఞాన సోదరులు అడ్డుపడుతూ ఉంటారు. సో అది సహజమే, వారెలాగూ పునీతుల్ని నమ్మరు.
వారికి విలువ ఎవరు, అందుకే ఇది బైబిల్లో ఉందా అని అవిశ్వాసంతో ప్రశ్నిస్తూ ఉంటారు. సో యేసుక్రీస్తు చెప్పిన అవిశ్వాసివి కాకుండా విశ్వాసివి అయి ఉండు తోమా అని చెప్పిన మాట వీరికి వర్తించదని వీరు అనుకుంటూ ఉంటారు. సో అదే సెకండరీ. సో వారి కోసం సమాధానం కూడా బైబిల్లోనే ఉంది. ప్రకటన గ్రంథం 7:9-11 చదువుతాను, వినండి. తదనంతరం నేను అటు చూడగా అట ఒక గొప్ప జనసమూహం ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. అందు అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని వర్గముల వారు, అన్ని భాషల వారు కలిసి ఉండిరి. వారు సింహాసనమునకు గొర్రెపిల్లకు ఎదురుగా నిలిచిరి. వారు తెల్లని దుస్తులు వేసుకొని ఉండిరి. చేతుల యందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి. సింహాసనాసీనుడగు మా దేవుని వలన, మా గొర్రెపిల్ల వలన మాకు రక్షణ లభించుచున్నది అని వారు బిగ్గరగా పలికిరి. దేవదూతలు, పెద్దలు, నాలుగు జీవులు ఆ సింహాసనం చుట్టూ నిలుచుండరి. అంతట వారు సింహాసనమునకు ఎదురుగా నేలవ్రాలి దేవుణ్ణి పూజించిరి. సో ఇది ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉందనే అనుకుంటున్నాను, ఎందుకంటే మార్టిన్ లూథర్ గారు ప్రకటన గ్రంథాన్ని అయితే తీసేయలేదు. నేను ఈ 66 పుస్తకాల మిగిలిపోయిన శేష బైబిల్ని నేను చదవలేదు, ఎందుకంటే అది మార్టిన్ లూథర్ కత్తిరించారు కాబట్టి నేను అది చదవలేదు. సో నాకు అది అంతగా తెలీదు. సో నేను చదివింది నాడు క్రీస్తు చదివినటువంటి సెప్టువజింత్ బైబిల్ను మాత్రమే చదివాను. పాత నిబంధనలో యేసుక్రీస్తు ఏదైతే సెప్టువజింత్ బైబిల్ని చదివాడో దాన్ని మాత్రమే చదివాను. కొంతమంది ప్రొటెస్టెంట్ సోదరులు క్యాథలిక్స్ చర్చే 7 పుస్తకాలను అదనంగా యాడ్ చేసింది అని అనుకుంటూ ఉంటారు. సో దానికి సంబంధించి నేను కంప్లీట్ హిస్టరీ ఎప్పటి నుంచి అంటే క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి చరిత్రకు సంబంధించి నేను ఒక బైబిల్ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను పైన ఇస్తాను. అది కాకపోయినా చివరిలో వీడియో ఎండింగ్లో ఇస్తాను, దాన్ని కూడా చూడాల్సిందిగా మనవి. సో సంవత్సరంలో ఉన్నటువంటి 365 రోజుల్లో లక్షలాది మంది పునీతులను స్మరించడం, గౌరవించడం సాధ్యం కాని పని. అందుకే ఒకే రోజున అందరు పునీతులకు, అంటే శ్రీసభ వారిని గుర్తించినా, పలు కారణాల వల్ల గుర్తించకపోయినా, వారిని స్మరించుకోవడానికి ఈ సకల పునీతుల పండుగ తోడ్పడుతుంది. సో ఈ పండుగ రోజున యేసు తల్లి మరియ మొదలుకొని అపోస్తలు, అపోస్తల శిష్యులు, 2-3 శతాబ్దాల్లోని పునీతులు సహా మన ఇంట్లో మరణించి పరలోకం చేరినటువంటి ప్రతి పునీతుడికి మనం గౌరవాభిమానాలను అర్పించవచ్చు, వారిని స్మరించుకోవచ్చు, వారిని ప్రార్థన సహాయం అడగవచ్చు. సో అయితే ఈ పునీతులు ఎలా అవుతారు, ఈ పునీతులు అసలు ఈ పునీతుడు అంటే ఎవరు, ఈ పునీతుల ప్రక్రియ అనేది ఎలా సాగుతుంది, వాటికని ఎవరెవరిని పునీతులుగా గుర్తిస్తుంది అనేటువంటి విషయం గురించి కూడా ఒక వీడియో చేశాను. సో దాని లింక్ నేను పైన ఇస్తాను, లేదంటే వీడియో ఎండింగ్లో ఇస్తాను, దాన్ని కూడా మీరు చూడవచ్చు. సో కొంతమంది ఏమంటారంటే శ్రీసభను యేసుక్రీస్తు సాధారణంగా శరీరంగా వర్ణించాడు, కానీ ప్రొటెస్టెంట్ సోదరులు ఏమంటారంటే ఇక్కడ భూమి మీద చనిపోయినటువంటి పునీతులంతా కూడా, లేదా ఎవరైతే మంచిగా జీవించి చనిపోయారో వారందరూ ఇక్కడ చచ్చిపోయారంటే వాళ్ళు అంతే, వారు మఠాష్, వాళ్ళు ఇంకా ఏం చేయలేరు అని అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు మాత్రం ఈ శ్రీసభ మొత్తాన్ని, అంటే బ్రతికున్నా చనిపోయినా ప్రజల మొత్తాన్ని ఆయన తన యొక్క శరీరంగా వర్ణించాడు. సో ఈ శరీరంలో కొంతమంది చచ్చిపోయారు అని అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ థెరిసా చనిపోయింది. సో మదర్ థెరిసా చనిపోయిందంటే యేసుక్రీస్తు శరీరంలో కుడి చేయి పడిపోయినట్టు. పడిపోయిందా? పడిపోలేదు కదా. సో వీళ్ళు ఏమంటారంటే ఆ విధంగా చెప్తారు. సో అది ఒక రాంగ్ కామెంటరీ, ప్రొటెస్టెంట్ కామెంటరీ, దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. సో యేసుక్రీస్తు శరీరంలో మనందరం భాగస్థులం. మనం బతికున్నా చనిపోయినా మనందరం కూడా దేవుని ఒడిలో లేదా దేవుని శరీరంలో భాగస్థులమే అనే విషయాన్ని మర్చిపోకూడదు. అందుకనే దేవుడు కూడా ఏమంటాడు, దేవుడు తన పేరును పరిచయం చేసుకునే ముందుగా నేను అబ్రహాము దేవుడిని, యాకోబు దేవుడిని, ఇస్సాకు దేవుడిని అంటాడు. అరే, ఈ మనుషులు, ఈ పేర్లు అనేవి నాశనం అయిపోయేవైతే, ఈ మనుషులు అనేవాళ్ళు అంతటితో జీవం లేకుండా అసలు పూర్తిగా నాశనమైపోయే ఆత్మలు కలిగిన వారైతే దేవుడు స్వయాన తన పేరుకు ముందుగా సజీవమైనటువంటి, అసలు ఇక దానికి మరణం అంతు లేనటువంటి తన పేరుకు ముందుగా అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు అని దేవుడు పేరు పెట్టుకుంటాడా? సో అలా పేరు పెట్టుకున్నాడంటే అర్థమేంటి? వాళ్ళందరూ బతికే ఉన్నారు. ఏ విధంగా బతుకున్నారు? వారు భూమి మీద లేరు, కానీ దేవునిలో, దేవుని శరీరంలో, దేవుని చుట్టూ బతుకున్నారు. అదే మనం ఇప్పుడు ప్రకటన గ్రంథం లేదా దర్శన గ్రంథంలో మనం చదివింది. అదే చుట్టూ దేవుని చుట్టూ ఎంతమంది పెద్దలు ఉన్నారు? 24 మంది పెద్దలు ఉన్నారు. అందులో 12 మంది శిష్యులు ఉన్నారు, 12 మంది పాత నిబంధనలో ఉన్నటువంటి ప్యాట్రియార్క్స్ అంటారు. సో వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా కూడా మనకి శ్రీసభ ఎప్పటి నుంచో బోధిస్తుంది. అయితే ప్రొటెస్టెంట్ థియాలజీ మనకు తెలిసిందే. సో దాన్ని వదిలేద్దాం. సో మీరు కూడా ఖచ్చితంగా పునీతులకు ప్రార్థనలు చేయండి, ప్రార్థనలు చేయండి. నా గురించి కూడా ప్రార్థనలు చేయండి. మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో మంచిగా జీవించి పరలోకం వెళ్ళారని మీరు విశ్వసిస్తున్నటువంటి వారికి కూడా మీరు ప్రార్థనలు చేయవచ్చు. వారు మన తరపున దేవునికి అక్కడే ఉన్నారు కాబట్టి దేవునికి వారు విన్నపాలు చేస్తారు. సో మీకందరికీ
సకల పుణ్యతల మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్. పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ఇప్పుడు మనం ఒక పరిస్థితిని ఊహిద్దాం. ఇది మనమంతా చేసిందే, కానీ మగవారికి దాదాపుగా గుర్తుండకపోవచ్చు. గర్భంతో ఉన్న ఓ తల్లి పురిటి నొప్పులతో బాధపడుతుంది. లోపలికి చాలు మమ్మీ, బయటకు వచ్చేస్తాను అని ఉబలాటంతో ఉన్నటువంటి తన బిడ్డ విపరీతంగా కదులుతూ ఉండడం వల్ల వస్తున్నటువంటి నొప్పులు అవి. బిడ్డ బయటకు రావాలంటే ఉన్నది ఒకటే మార్గం, అది సన్ననిది, ఇరుకైనది. తన తల్లి నొప్పిని అనుభవిస్తుందనో లేదా మార్గం చాలా చిన్నగా ఉందనో ఆ బిడ్డ ఆగిపోదు అక్కడే. అలాగే ఎముకలు విరిచే నొప్పి కలుగుతున్నప్పటికీ ఆ తల్లి తన బిడ్డను లోపలే ఉంచాలి అని ఏమాత్రం అనుకోదు. మట్టిని చీల్చుకొని మొలక ఎదిగినట్లుగా తల్లి శరీరాన్ని చీల్చుకుంటూ బిడ్డ బయటకు వస్తాడు. వెయిట్ 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 వెయిట్, అసలు మన టాపిక్ ఏంటి, ఈ వర్ణన ఏంటి? ఎస్, మన టాపిక్ను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ విషయాన్ని ప్రస్తావించాను. ఇప్పుడంతా ప్రశాంతంగా ఉంది, బిడ్డ బయటకు వచ్చేసాడు, ఆరోగ్యంగా పుట్టాడు. కొద్ది సమయంలో తల్లి బిడ్డ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు, బిడ్డ పెరిగి పెద్దవాడవుతాడు. బట్ ఒక్క నిమిషం ఆగండి. తల్లి నొప్పిని అనుభవిస్తూ బిడ్డను కనింది. బిడ్డ ఏడుస్తూనే లోకంలోకి ప్రవేశించాడు, కానీ పూర్తి ఆరోగ్యంగా పుట్టలేదు, లేదా నెలలు నిండక ముందే పుట్టాడు, లేదా శరీర అవయవాలు ఎదగకుండా పుట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఆ బిడ్డ ఏం చేయాలి, ఆ తల్లి ఏం చేయాలి? అరే డాక్టర్లు ఉన్నారు కాబోయ్, గాళ్ళు చూసుకుంటారు, ఇంక్యుబేటర్లో పెడతారు, ఎట్లయినా చేసి బతికిస్తారు. బిడ్డ మంచిగైనాక అందరు సంతోషంగా ఉంటారు, నవ్వుకుంటా ఇంటికి పోతారు. గిది కూడా తెలియదు అనే సృజనం అనుకుంటుర్రా? నాకు అన్ని ఇయర్కే. బిడ్డలు ఒకవేళ ఏదైనా సమస్యతో పుట్టినప్పటికీ బాగు చేసేందుకు వైద్యులు ఉండనే ఉన్నారు. అందుకే వైద్యులను రెండో దేవుడిగా సంబోధిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా తమ ప్రాణాలు పోసి మమ్మల్ని కంటున్నటువంటి మాతృమూర్తులందరికీ, అలాగే మా ప్రాణాలు కాపాడుతున్నటువంటి డాక్టర్లందరికీ కూడా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బిడ్డ తల్లి గర్భం నుంచి బయటకు రావడాన్ని మన యొక్క పరలోక ప్రవేశంలాగా భావిద్దాం. ఎందుకంటే తల్లి గర్భంలో నుంచి బిడ్డ ఏ విధంగా బయటకు వస్తాడో మనం కూడా అలాగే ఈ లోకంలో నుంచి పరలోకంలోకి ప్రవేశిస్తాం. ఎందుకంటే పునీత పౌల్ గారు కూడా వాక్యం స్వీకరిస్తున్నటువంటి క్రైస్తవులను పురిటి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నటువంటి బిడ్డగా వర్ణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బైబుల్ గ్రంథంలో. అంతా అనుకున్నట్లు జరిగి బిడ్డ మంచిగా పుడితే, అంటే బిడ్డ మంచిగా పరలోకంలో ప్రవేశిస్తే, నువ్వు నేను మంచిగా పరలోకానికి వెళ్ళిపోతే ఏ సమస్య లేదు, దేవుడు కూడా హ్యాపీ. కానీ ఒకవేళ మనం ఇప్పుడు రెండో కేసులో చెప్పుకున్నట్లుగా బిడ్డ పుట్టినా కూడా ఏదో ఒక లోపంతో పుడితే ఎలా, అంటే చనిపోయినటువంటి వ్యక్తి మరణకరమైనటువంటి పాపాలు, అంటే నరకానికి వెళ్ళేంత పెద్ద తప్పులు చేయలేదు కానీ తప్పులు అయితే చేశాడు. సో వీళ్ళు పరలోకంలో ఎలా ప్రవేశించగలరు? ఎందుకంటే పరలోకంలో పాపం అనేది ఉండదు. సో పాపానికి కనీస శిక్ష కానీ, పాపానికి కనీస క్షమాపణ కానీ లేకుండా పరలోకంలో ప్రవేశించడం అసాధ్యం. సో మరి ఇప్పుడు వీరంతా కూడా పరలోకంలోకి ఏ విధంగా ప్రవేశిస్తారు? బైబిల్ గ్రంథం కూడా చాలా చోట్ల ఏమని చెప్తుంది, మనుషులంతా పాపులు, అంటే పాప స్వభావం కలిగిన వారు, వాళ్ళు జన్మత పడిపోయేటువంటి స్వభావం కలిగిన వారు. అదేదో వారు నిజంగా వారు పుట్టగానే తప్పు చేశారనేటువంటి మీనింగ్ కాదు, కానీ ఒక టెండెన్సీ, ఒక పాపం వైపు ఒక టెండెన్సీ అనేది ఉన్నటువంటి వ్యక్తులు. మరి ఈ నేపథ్యంలో నరకానికి వెళ్ళేంత పెద్ద తప్పు చేయకుండా చిన్న చిన్న తప్పులు చేసినటువంటి వారి గతి ఏమిటి? సో దీనికి శ్రీసభ సమాధానం చెప్పింది, అది స్వయాన క్రీస్తు ప్రబోధించింది. ఇలా మరణించిన వారంతా కూడా పరదేశు లేదా ఉత్తరించు స్థలం అనేటువంటి ప్రదేశానికి వెళతారు అని శ్రీసభ చెబుతోంది. ఈ ఉత్తరించు స్థలాన్నే పుర్గాటరీ అని ఇంగ్లీషులో పిలుస్తూ ఉంటారు. సో ఈ పుర్గాటరీలో మనం చేసినటువంటి పాపాలను అక్కడ కడుక్కొని పూర్తిగా శుద్ధీకరించుకొని, అవసరమైతే అక్కడ కొంత శిక్షణైనా సరే అనుభవించి, పుటం నుంచి బయటకు వచ్చినటువంటి బంగారంలాగా మనం పరలోకంలోకి ప్రవేశిస్తాం. అమ్మయ్యా, ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేసాం. ఈ పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలకు విడుదల కలగాలని, అక్కడ ఉన్నటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి ఆత్మలు పరలోకానికి చేరుకోవాలని
భూమి మీద ఉండేటువంటి విశ్వాసులు చేసేటువంటి ప్రార్థనల కోసం కేటాయించిన రోజే సకల ఆత్మల పండుగ. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మన కుటుంబాల్లో శ్రేయోభిలాషుల్లో తెలిసిన వారిలో మరణించిన వారి కోసం అలాగే దిక్కుముక్కు లేకుండా ప్రార్థనలు చేసేదానికి సహాయం లేనటువంటి ఆత్మల విడుదల కోసం మనం చేసేటువంటి ప్రార్థన రోజే సకల ఆత్మల పండుగ. సో మొత్తానికి ఈ పండుగకి డెఫినేషన్ ఇచ్చేసాను. ఇప్పుడు మనం ఇదంతా చెప్పుకుంటున్నాం బాగానే ఉంది, కథోలికలోకే ఇదంతా వెళ్తూ ఉంది బాగానే అని అనుకుంటారు. కానీ ప్రొటెస్టెంట్ సోదరులకి అసలు ఈ పరదేశ ఏంటి, ఉత్తరించు స్థలం ఏంటి, అసలు ఈ పాప ప్రక్షాళన ఏంటి, పుటంలో నుంచి బంగారం వచ్చినట్టు రావడం ఏంటి అని ఒకటే కొడుతుంటుంది. సో డోంట్ వరీ గాయస్, నేను మిమ్మల్ని నిరాశపరచను. ఉత్తరించు స్థలం అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, అసలు ఇది బైబిల్లో ఉందా, బైబిల్లో ఉంటే ఏ విధంగా ఉంది, ఎక్కడ ఉంది అనేటువంటి సమస్త సమాచారాన్ని నేను ఆల్రెడీ ఒక వీడియో రూపంలో చేశాను పుర్గాటరీ గురించి. సో దాని వీడియో లింక్ నేను పైన కార్డులో ఇస్తాను, లేదంటే వీడియో ఎండింగ్లో ఎండ్ కార్డ్స్లో నేను ఇస్తాను. సో మీరు దాన్ని చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అనేది నా అభిప్రాయం. సో పుర్గాటరీలో ఉన్నటువంటి ఆత్మల విడుదల కోసం మనం ఈ పండుగను చేస్తాం. సో ఒక ఈ పండుగకు సంబంధించినటువంటి చరిత్రలోకి వెళ్తే దాదాపు 6వ శతాబ్దంలో దీనికి సంబంధించినటువంటి పురాతన ఆచారాలు మనకు లభిస్తాయి. 636వ సంవత్సరంలో పునీత ఇసిడోర్ గారు, ఇతను స్పెయిన్లో లెంట్కు ముందు వచ్చేటువంటి 2వ ఆదివారం రోజున మరణించిన వారందరి కోసం ప్రార్థనలు చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. అలాగే జర్మనీలో కోర్వేపుర అబ్బాట్ గారు 980వ సంవత్సరంలో మరణించినటువంటి వారి ఆత్మల కోసం అక్టోబర్ 1వ తేదీన ప్రార్థనలు చేసినట్టుగా లిఖితపూర్వక ఆధారాలు ఉన్నాయి. అలాగే 1048వ సంవత్సరంలో పునీత ఒడిలో గారు అలాగే క్లూనీపుర అబ్బాట్ గారు తమ సంఘాల్లో మరణించినటువంటి వారందరి కోసం నవంబర్ 2న ప్రార్థనలు చేశారు. అదేవిధంగా 15వ శతాబ్దం కాలానికి వచ్చేసరికి డోమినిక్ సభకు చెందినటువంటి గురువులు నవంబర్ 2న మరణించిన వారి ఆత్మల కొరకు కనీసం 3 దివ్యపూజా బలులను అర్పించడం ప్రారంభమైంది. సో తదకు 1748వ సంవత్సరంలో పోప్ 14వ బెనిడిక్ట్ ఈ పండుగను శ్రీసభ వ్యాప్తంగా జరపాల్సిందిగా ఆదేశాలను ఇచ్చారు. సో ప్రత్యేకించి మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించినటువంటి వారి ఆత్మల కొరకు చేసినటువంటి ప్రార్థనలతో ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా సుపరిచితమైంది. నేడు ఇది కథోలికులు ఉన్నటువంటి ప్రతి మూలకు వ్యాపించింది. మొత్తంగా ఈ పండుగను లేదా ఈ పండుగ సందర్భంగా జరిగేటువంటి ప్రార్థనలను గత 1400 సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు అనేది సుస్పష్టం. ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆయా దేశాలను బట్టి, ఆయా సాంప్రదాయాలను బట్టి వివిధ రకాల ఆచారాలు, వివిధ రకాల సంప్రదాయాలను కథోలికులు ఈ రోజున పాటిస్తారు. అసలు ఈ సకల ఆత్మల పండుగ రోజున ఏం చేస్తారో ఒక మాటలో చెప్పాలంటే కుటుంబాల్లో, బంధుమిత్రాదుల్లో, అలాగే మరణించిన వారి ఎవరైతే చుట్టుపక్కల తెలిసిన వారు ఉంటారో మరణించిన వారు, సో వారందరి కోసం ప్రార్థనలు చేస్తారు. అది ఇంట్లో ఉండి చేయొచ్చు, లేదంటే చర్చికి వెళ్ళి చేయొచ్చు, లేదా ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే సమాధుల వద్దకు వెళ్ళి సమాధులను కొంచెం క్లీన్ చేసి అక్కడ ప్రేయర్స్ చేస్తుంటారు. అదేవిధంగా చర్చిలో దివ్యబలి పూజ వారి కోసం అర్పించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో పరదేశంలో ఉన్నటువంటి ఆత్మల కోసం మనం, భూమి మీద ఉన్నటువంటి మనం, బతికి ఉన్నటువంటి మనం చేసేటువంటి సాయమే ఇది. అరే బాబు, చనిపోయిన వారి కోసం ప్రార్థనలు చేయడం ఏంటి, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అని కొందరు ప్రొటెస్టెంట్ సోదరులు భావిస్తూ ఉండొచ్చు. అయినో ఉత్తరించు స్థలం మీద చేసిన ప్రత్యేక వీడియో చూడాల్సిందిగా మిమ్మల్ని ఆల్రెడీ కోరాను. దాన్ని చూసిన తర్వాత మీకు ఇది మరింత లోతుగా అర్థమవుతుంది అనేది నా అభిప్రాయం. ఒకవేళ మీకు గంధ పరిజ్ఞానం తక్కువగా ఉన్నా, స్వీకరించే గుణం లేకపోయినా, లేదా మా పాస్టర్ చెప్పలేదు కనుక ఇది నిజం కాదు అని భావిస్తుంటే సారీ బాస్, ఐ కాంట్ హెల్ప్ యూ. అయితే ఈ రోజున మనం ఏం చేయాలి అనేటువంటి కుతూహలం సాధారణంగానే మనకు కలుగుతుంది. అండ్ ఐ అప్రిషియేట్ ఇట్. మీకు 4 విషయాలు చెప్తాను, ఈ 4 ఇంటిని పాటించడానికి ప్రయత్నించండి. మొదటిది, మీ కుటుంబంలో, మీ బంధుమిత్రాదుల్లో, మీ శ్రేయోభిలాషుల్లో చనిపోయిన వారందరినీ స్మరించుకోండి. వీలైతే వారి సమాధులను సందర్శించండి. సమాధులను శుభ్రం చేసి పూలను ఉంచండి. పూలు అనగానే మీరు మార్కెట్కు వెళ్ళి కొనాల్సిన పనేం లేదు, మీ ఇంట్లోనో లేదంటే దగ్గరలోనో ఉంటే అవి తీసుకెళ్ళి పెట్టండి. అండ్ అది మీకు పెద్ద ఖర్చేం కాదనుకుంటేనే పెట్టండి, అంతే తప్ప మీరు తిండి మాని మరీ పూలను పెట్టాల్సిన అవసరం ఏం లేదు. అది ఆ పూలు అనేవి వారి మీద మీకున్నటువంటి, అంటే మరణించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సమాధి వద్ద పెట్టడం ద్వారా ఆ వారి మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేయడానికి మాత్రమే. అలాగని ప్రేమను వ్యక్తం చేయడానికి పూలే మ్యాండేటరీ అంటే
తప్పనిసరి ఏం కాదు. కాబట్టి దీని గురించి అతిగా ఆలోచించకండి. మీరు ఆలోచించాల్సిందల్లా వాళ్ళ గురించి ప్రేయర్స్ చేయడం మాత్రమే. ఇక రెండవది, రోడ్ల మీద పక్కలో ఉన్నటువంటి ఇళ్లలో కానీ లేదా మీకు తెలిసినటువంటి ఇతర మతాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా చనిపోయి ఉండొచ్చు. సో ఇలా వారి కోసం ప్రార్థనలు చేసేవారు ఉండకపోవచ్చు. సో అలాంటి వారిని కనీసం ఒక 5 మందిని గుర్తు చేసుకోండి. వాళ్ళ పేర్లు, డీటెయిల్స్, అడ్రస్, ఆధార్ కార్డు నెంబర్లు తెలియాల్సిన పని ఏం లేదు. వాళ్ళ ముఖం మీకు గుర్తుంటే ఆ వ్యక్తిని మీరు గుర్తు చేసుకోండి. దేవా, అతనికి పరలోక ప్రాప్తిని దయచేయండి అని మీరు దేవుని ప్రార్థన చేయండి. దేవుడు మన ప్రార్థనలు వింటాడు. ఇక మూడవదిగా, ఇలా మరణించిన వారి కొరకు మీకు దగ్గరగా ఉన్నటువంటి చర్చిలో లేదా మీ విచారణలో దేవబలి పూజను ఫాదర్ల ద్వారా అర్పింపజేయండి. దేవబలి పూజను అర్పించేందుకు కనీస రుసుము 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది. అలాగని అది మ్యాండేటరీ ఏం కాదు. మీ పరిస్థితిని చెప్పి ప్రార్థించాలని చెప్పి ఫాదర్ని అడగండి. ఏ ఫాదర్ కూడా దాన్ని 100% కాదన్నారు. ఎందుకంటే దిక్కుముక్కులేని ఆత్మల కొరకు ప్రార్థించాలి, అది వారి విధి కూడా, అది వారి బాధ్యత కూడా. అలాగే మరణించినటువంటి మా తండ్రి పులుగుజ్జు ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇక లాస్ట్కు ముచ్చట చెప్తా. ఇప్పుడు ఏడ చూసినా కరోనా అనే నడుస్తుంది. బయటికి వెళ్తే ఏడనైనా ఈ పాడు బీమారం అంటుకోవచ్చు. కాబట్టి మీరు ఏడికి పోయినా మాస్కులు అయితే పెట్టుకుపోర్రి, ఒకరికొకరు దూరం ఉండుర్రి, సబ్బులతోటి చేతులు మంచిగా కడుక్కోర్రి. మన ముచ్చటెరికే కదా, చచ్చిపోయిన వాళ్ళ కోసం ఈడికయ్యే మొక్కుతాం. అంతేగాని వాళ్ళ దగ్గరికి పోయి అలాయి వలయి చేస్తామంటే కలవదు కదా. మళ్ళీ రాలే యాది ఉంచుకోర్రి, మీరు పైలంగా ఉండుర్రి, మీ ఇంట్లో వాళ్ళని పైలంగా చూసుకోర్రి. థ్యాంక్ యూ. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.